ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి, మద్దిగుండ గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు, యువకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని మండల ప్రజా ప్రతినిధులు ఎంపీపీ శరత్రావు, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్, కొమిటి రాజమల్లు, ధనుకుల కొండయ్య, కాసిం, అంబేద్కర్ సంఘాల నాయకులు, వివిధ పార్టీల అధ్యక్షులు, నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరపడం జరిగింది. మా చిప్పలపల్లి గ్రామంలో, మా చిప్పలపల్లి గ్రామంలోని వివిధ కుల సంఘాల నాయకులు, లీడర్లు, గ్రామంలోని పెద్ద మనుషులు అందరూ, అన్ని కులాల సంఘాల నాయకులు, మరియు మా అంబేద్కర్ సంఘం నాయకులు అందరు ఆధ్వర్యంలో ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో అంబేద్కర్ గారి జయంతి బ్రహ్మాండంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా చిప్పలపల్లి గ్రామంలోని అందరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. రాజ్యాంగ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు, చిప్పలపల్లి గ్రామ అంబేద్కర్ సంఘ ప్రతినిధులు, మరియు మాజీ ఏఎంసీ వైద్యులైన రాయమల్ గారు, మరియు అన్ని కుల సంఘాల ప్రతినిధులు, యువకులందరూ కూడా అంబేద్కర్ జయంతి కార్యక్రమం సందర్భంగా వారికి నా యొక్క శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తాను. ప్రజలు రాజ్యాంగం ప్రకారం ప్రజల కోరికలు, ప్రజల హక్కులు కూడా ముఖ్యము. ప్రజలు ఏదైతే కోరుకుంటారో దాని ప్రకారం నడవాలి. పార్లమెంట్లో చట్టం ఉంటుంది ఇది. ఒకవేళ ప్రజలు కోరుకున్నప్పుడు పాలకులు విస్మరించినా కూడా ప్రజల కోరిక నడవాలని ఇలా అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 370D ఉన్న రాజ్యాంగం ప్రకారమే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బలం వాళ్ళదున్నా కూడా మనం ఇలా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఇలా రాష్ట్రాన్ని మొత్తం ప్రజలంతా కోరికను ఇలా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది కోరిక తీరిందంటే దానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూల కారణం. మనం మరొకసారి అంబేద్కర్ గారు మనమంతా కూడా వారి ఘనంగా నివాళులర్పిస్తుంది. భవిష్యత్తులో కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి మేము లోనై వారు రచించిన రాజ్యాంగం పాటలు నేను నడుస్తామని తెలియజేసుకుంటాం. అంబేద్కర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పెట్ట ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆయన జీవితాన్ని చదివి, ఆయన పుస్తకాలను చదివి, ఆయన జీవిత చరిత్రను చదివి, ఆయన దేనికోసం పాటుపడ్డాడు, ఆయన జీవితాన్ని ఎందుకు త్యాగం చేశాడు, మరి ఎంత ఒక కొంతమంది కుహాన మేధావులు కొంతమంది ఏమంటారు, ఏమున్నా అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాలకు చేసిందని దళిత సంఘాల నాయకుడు అనే మాట్లాడడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. భారతదేశంలో ఉన్న ఒక ప్రతి ఒక్క సమాజానికి ఆయన చేసిన కృషి ఫలితంగానే ఓటకు కానీ, ఈ రాజ్యాంగ ఫలితాలు కానీ అందరూ అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు అనుభవిస్తున్నారు. ఆయన ఒక్కరి కోసము ఆయన త్యాగం చేయని జీవితాన్ని, ఒక బడుగు బలహీన వర్గాల కోసం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 6400 పైచిలకు ఉన్నటువంటి కులాల సమాజం అందరి కోసము ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరొకసారి ఈ ముస్తాబాద్ మండల ప్రజలకు, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరి అంబేద్కర్ గారి యొక్క 133వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై భీమ్, జై.